Hi, good evening, one and all. So, I hope everyone doing fine there. So, today's session we are going to learning about the bearish market. So, manandarki idea undi. So, bearish market, bullish market. Gata 2-3 days nundi manam vintu undam kada bearish market ante enti, bullish market ante enti. Simple ga bullish market ante market price. అంటే లో షేర్ వాల్యూని లోలో కొని హైలో అమ్ముతాం. ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసింది. సో ఇక్కడ అదే బేరిష్కి వచ్చేసరికి ఏమవుతుంది, హైలో కొని లోలో అమ్ముతాం. సో యాక్చువల్గా ఇది నేను ముందుడే రికార్డ్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే లైవ్ సెషన్స్ మనకు జనరల్గా సాటర్డే సండే అనేది ఏమంటారు మార్కెట్ ఆఫ్లో ఉంటుంది, మార్కెట్ రన్ అది వర్క్ అవ్వదు అనమాట. హాలిడేస్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే సండే హాలిడేస్ అనమాట. సో అందుకోసమే మీకు చూపెట్టడం కోసం ఒక ముందు రోజే లైవ్ తీసుకుంటున్నాను. లైవ్ రికార్డ్ చేసేసి నేను బేరిష్ ఒకటి ట్రేడింగ్ చేసి మీకు చూపెడతాను, ఎలా బేరిష్ ఎలా చేయాలి ఏంటని చెప్పి. ముందైతే బేసికల్గా ఐడియా ఉంది కదా, బుల్లిష్ అంటే మార్కెట్ పెరుగుతూ పోతుంది, బేరిష్ అంటే మార్కెట్ తగ్గుతూ పోతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. సో అసలు ఎలా ఇప్పుడు ఇది బేరిష్ మార్కెట్ ఎలా చేయాలి, ఆల్రెడీ డేట్ గుర్తుపెట్టుకోండి, డేటు 16/6/2021. ఈ 16/6/2022న మార్కెట్ ఎర్లీ మార్నింగ్ సెషన్స్ మనం చెప్పాం కదండి, మీరు మార్కెట్ని 9:00 అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి అని. సో 9:00 టైంలో మార్కెట్ చాలా పాజిటివ్గా ఉందండి. స్టార్ట్ అవ్వకముందే మనకి ప్రీ ఓపెనింగ్ సెషన్స్లో మార్కెట్ పాజిటివ్గా చూపెట్టింది, అంటే మార్కెట్ పాజిటివ్ సెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఈ పాజిటివ్ సెషన్లోకి మార్కెట్ వెళ్ళిపోయినప్పుడు మనం ట్రేడింగ్ చేయడం అనేది, అంటే బేరిష్ చేయడం అనేది చాలా రిస్క్. సో వెన్ యు హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్, మీకు బాగా ఈ కాన్సెప్ట్ అర్థమైతే మాత్రమే ఆ రిస్క్ టైంలో మనం బేరిష్కి వెళ్ళొచ్చు. మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు మనం ఈజీగా బేరిష్ చేసేసుకోవచ్చు, ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు. కానీ మార్కెట్ ప్రాఫిట్లో వెళ్తున్న టైంలో బేరిష్ చేసి చేయడం అనేది కొంచెం రిస్కే. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ గైస్ ఐ జస్ట్ డన్ దిస్ వర్క్. సో ఆ లైవ్ రికార్డ్ చేసింది మీకు చూపెడతాను, ఎలా అయింది, ఈరోజు ఎలా ప్రాఫిట్ బుక్ అయింది అనేది చూపెడతాను. రైట్. సో గుర్తుంది కదా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, బేరిష్. బేరిష్ అంటే ఫస్ట్ హై ప్రైస్ దగ్గర అమ్మాలి, ప్రైస్ తగ్గిన తర్వాత కొనాలి. ఎక్కువ ప్రైస్ దగ్గర డైరెక్ట్ ముందు సెల్ చేసేయాలి, సెల్ చేసిన తర్వాత అమ్మాలి. చాలామందికి డౌట్ కదా, ఇప్పుడు మీరు అన్ని వెబ్సైట్లో చూస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు కానీ మీకు లైవ్ ఎక్కడా చేసి ఉండరండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఎలా కొనాలి, సారీ ఫస్ట్ ఎలా అమ్మాలి, ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేసి చూపెడతాను. సో మీకు ఒక విజువల్ ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. రైట్, ఒక్కసారి చూడండి. సో సో చూడండి, ఈరోజు మార్కెట్ నేను యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టే నేను మార్కెట్ బిఫోర్ మార్కెటింగ్ సెషన్స్లోనే ఎంటర్ అయ్యాను. అంటే మనకు మార్కెట్ స్టార్ట్ అయ్యే టైం ఎంతండి, 9:15. కానీ ఇక్కడ స్క్రీన్ షాట్లో టైం చూడండి, 9:13. అంటే నేను 9:13కే మార్కెట్ అనేవి పాజిటివ్లో చూపెట్టేసి ఇక్కడ నిఫ్టీ 50 వచ్చి 150 కింద ఈ గ్రీన్ కలర్లో ఉందంటే మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు, మార్కెట్ కానీ కంపెనీ షేర్ కానీ రెడ్ కలర్లో ఉందంటే లాస్లో ఉన్నట్టు అండి. సో సెన్సెక్స్ నిఫ్టీ 50 ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే మార్కెట్ పాజిటివ్గా ఉందని అర్థం. సో ఇటువంటప్పుడు మనం బేరిష్ ఎలా చేయాలి, సో చూడండి మనం ఎలా చేసాము ఒకసారి. సో ఇక్కడ అప్పటికే కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ అనేది చూపెట్టేసినాయి, కానీ ఈ టైంలో మీరు కొనాలన్నా కొనలేరండి. సో కొనడం కూడా కష్టమే. సో లెట్ ఇట్ బి, చూద్దాం. రైట్. సో రైట్, మీకు ఇంకొక స్లైడ్ ఇక్కడ ఇంకొక స్లైడ్ చూపించాలండి. సో ఇక్కడ చూడండి, సో ఇది నా అకౌంటు. సో నా అకౌంట్లో -9 రూపీస్ బ్యాలెన్స్ చూపెడుతుందండి. అంటే మనకు ఒక డౌట్ వస్తుంటుంది, సార్ నేను నిన్న ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఓపెన్ చేయగానే మైనస్లో చూపెడుతుంది ఏంటి సార్ అని. సో ఆ మైనస్లో చూపెడుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ సమ్ డ్యూ బిట్వీన్ యూ అండ్ దట్ పర్టిక్యులర్ యాప్, మీరు మీరు చేస్తున్న యాప్లో ఏదైనా ఛార్జెస్ కానీ లేదా ఏదైనా దీనివల్ల డ్యూ ఉంటే అది మైనస్లో చూపెడుతుంది, తర్వాత క్లియర్ అయిపోతుంది, నో ఇష్యూ. అంతేగాని మీరు పెట్టిన కంప్లీట్ అమౌంట్ అనేది అక్కడ మిస్యూజ్ అనేది జరగదు. రైట్. -9 రూపీస్ ఉందండి, నో ఇష్యూస్ -9 రూపీస్ తర్వాత. రైట్. నెక్స్ట్ చూడండి, మార్కెట్
మీకోసం ఇంటాడే బేరిష్ మార్కెట్ చేయడం కోసం అమౌంట్ యాడ్ చేస్తున్నాను, నా వ్యాలెట్ లోపలికి అమౌంట్ యాడ్ చేస్తున్నాను. ఇక ఈ ప్రొసీజర్ మీకు తెలుసు కదండి, అమౌంట్ యాడ్ చేయడం. సో సేమ్ సీక్వెన్స్లో అమౌంట్ యాడ్ చేస్తాను చూడండి. సింపుల్గా యాడ్ మనీకి వెళ్ళాలి. దానికి ముందు నేను మిగతా షేర్స్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను నా డాష్ బోర్డు. ఆల్రెడీ ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 1,08,000 ఇన్వెస్ట్ చేసే ఉన్నాను మార్కెట్లో. అయినా -9 రూపీస్ చూపెడుతుందంటే ఈ 1,08,000 అనేవి మైనస్లో ఉన్నాయని కాదండి. జస్ట్ అక్కడ ఉన్న బ్యాలెన్స్ మాత్రమే మైనస్, మన బ్యాలెన్స్ మనకు ఉంది, నో ఇష్యూస్. వీటి గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు, ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్, చూడండి. సో ఇప్పుడు సో యాజ్ యూజువల్గా మనకి ఇప్పుడు బేరిష్ మార్కెట్లో ట్రై చేయాలంటే అమౌంట్ కావాలి కదండి. సో మనం అమౌంట్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత బేరిష్ ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో బిఫోర్ దట్, రైట్, ఇప్పుడు నేను ఎల్ అంటీ ఇన్ఫోటెక్ కంపెనీని తీసుకున్నానండి బేరిష్ మార్కెట్ చేయడానికి. చూడండి, ఎల్ అంటీ ఇన్ఫోటెక్ కంపెనీ ఇప్పటికే అది 13 మినిట్స్కి ఆల్మోస్ట్ 178 రూపీస్ ప్రాఫిట్ చూపెడుతుంది. అంటే మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే ఒక కంపెనీ హై రేంజ్ ప్రాఫిట్లో చూపెడుతున్నప్పుడు, ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు అది దాని మీద బేరిష్ చేయడం అనేది చాలా ఫూలిష్ థింగ్ అవుతుందండి. కానీ చిన్న చిన్న స్ట్రాటజీస్ ఫాలో అయ్యి, చిన్న చిన్న రూల్స్ ఫాలో అయ్యి మనం కొంచెం టెక్నికల్ అనాలిసిస్ చేసుకోగలిగితే ఈజీగా ఏ కంపెనీ మీద అయినా ఏ టైంలో అయినా పెట్టి మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు ఎల్ అంటే ఇన్ఫోటెక్ అండి. ఎల్ అంటే ఇన్ఫోటెక్ అంటే మీరు రెగ్యులర్గా ఈ పేరు వింటూనే ఉంటారు కదండి. ఎల్ అంటే మన ఈ ట్రైలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్స్ వర్క్ వీటిలో రెగ్యులర్గా మనం ఎల్ అంటే గురించి వింటూనే ఉంటాము. సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, ఫస్ట్ బేరిష్ మార్కెట్ అంటే ఏం చేయాలని చెప్పానండి. ఫస్ట్ ఏం చేయాలి, మన దగ్గర షేర్స్ లేకపోయినా అమ్మేయాలి డైరెక్ట్గా, గుర్తుపెట్టుకోండి. బేరిష్లో ఏం చేస్తారు, మీ దగ్గర షేర్స్ లేకపోయినా అమ్మేయాలి, అమ్మేసి తర్వాత కొనాలి. రైట్, చూడండి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఫస్ట్ అమ్మడానికి ట్రై చేస్తున్నాను, అమ్ముతాను చూడండి. రైట్, మరి ఇక్కడ అమ్మడం పాసిబుల్ అవుతుందా అండి. వెళ్ళాను ఎల్ఎన్టీకి, చూడండి. రైట్, ఇక్కడ ఒకసారి స్క్రీన్ హియర్ ఇట్ వాస్. అమ్మడానికి పాసిబుల్ కాలేదు. ఎందుకు పాసిబుల్ కాలేదండి, ఒకసారి చూడండి. కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. రైట్, చూడండి ఇక్కడ సెల్కి వెళ్ళాను. సెల్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంట్రాడే మనం ఇవన్నీ ఇంట్రాడేలో చేస్తామండి. ఇంట్రాడే విల్ బి ఓపెన్ అగైన్ 9:15 AM ఆన్ ద నెక్స్ట్ ట్రేడింగ్. అంటే 9:15కి మాత్రమే మనం షేర్ కొనడం అమ్మడం అనేది జరుగుతుంది, 9:15 to 3:30. ఈ మధ్యలో మీరు ఒక్క నిమిషం ముందు కూడా కొనలేరు, ఒక్క నిమిషం తర్వాత కూడా కొనలేరు, అమ్మలేరు, కొనడం అమ్మడం జరగదు. అందుకే పైన స్క్రీన్లో చూడండి 9:14 టైం అయింది. ఈవెన్ దో 9:14 దగ్గర కూడా మనకి కొనే పాసిబిలిటీ లేదు. అందుకే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ టైమింగ్ పేషెన్స్ చాలా కావాలి. రైట్, సో ఓకే, వెయిట్ చేద్దాం. ఈ 1 మినిట్ దాకా నా అకౌంట్లోకి బ్యాలెన్స్ లేదు కదా అండి. ఇప్పుడు ట్రేడ్ చేయడానికి -9 రూపీస్లో ఉంది కదా. సో ఈ 1 మినిట్లో అమౌంట్ అనేది యాడ్ చేద్దామండి. ఎట్టండి చూద్దాం. సో సింపుల్గా అమౌంట్ యాడ్ చేస్తాను ఇంట్రాడే చేయడం కోసం, ఇంట్రాడే కాదు బేరిష్ మార్కెట్ కోసం. రైట్, సో చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్, 1,10,000 యాడ్ చేసి ఇంట్రాడే చేసి మేము కళ్ళ ముందు ఒక పెద్ద పెద్ద ప్రాఫిట్ చూపెడతాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఈ 16th డేట్ ఇప్పుడు మనం మీకు లైవ్ చూపెడుతున్న టైంలో అమెరికా ఫెడరల్ నుండి ఏ టైంలో న్యూస్ వస్తుందో తెలియదు. వాళ్ళు తీసుకునే డిసిషన్ మీద మార్కెట్ క్రాష్ అవ్వడం లేదా ఫెడరల్ బ్యాంక్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వాటిని హైక్ చేస్తామని డిసిషన్ ఒకటి తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ పడొచ్చు పెరగొచ్చు. సో దానికోసం అనేది నేను రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకే చిన్న అమౌంట్తో మీరు నేర్చుకోవడం కోసం ట్రయల్ చూపెడతాను. రైట్, చూడండి, అదే నార్మల్ టైం అయితే ఒక 1 లాక్ 10 లాక్స్ అలా పెట్టేసి ట్రేడింగ్ చేసేయచ్చు అండి.
సో ఇప్పుడు ఇంకొక 10-15 మినిట్స్లో వాళ్ళ డిసిషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడం అనేది ఫూలిష్ థింగ్ అవుతుంది. సో అందుకే ఒక 1000 రూపీస్తోనే నేను మీకు చేసి చూపెడతాను. ఏముందండి, అమౌంట్ అయితే పెద్ద మ్యాటర్ కాదు, మీన్స్ మన నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ తక్కువ తీసుకుంటాం అంతే అక్కడ. రైట్, చూడండి, దయచేసి ఈ లైవ్ స్క్రీన్లో పెట్టినని హ్యాకర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అకౌంట్ హ్యాక్ చేయొద్దండి సార్. అన్నీ కనబడుతున్నాయి కదా సార్, అన్నీ జస్ట్ కిడ్డింగ్ అంతే అమ్మ. రైట్, సో 1000 రూపీస్ నా అకౌంట్లోకి యాడ్ చేసుకున్నానండి. సో నా డీమ్యాట్ అకౌంట్లోకి 1000 రూపీస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1000 రూపీస్తో నేను బేరిష్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవుతాను చూడండి. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి 9:59 అయిందండి. సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద మార్కెట్. మీరు బేరిష్ చేయొచ్చు, బుల్లిష్ చేయొచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు, షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 9:15 స్టార్ట్ అయింది మార్కెట్, నౌ మార్కెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతిలో మార్కెట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు బేరిష్ మార్కెట్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సరే చూడండి ఒకసారి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆప్షనే ఉంది చూడండి, డైరెక్ట్గా బేరిష్కి వెళ్ళాను కాబట్టి సెల్ ఆప్షనే ఉంది. ఫస్ట్ సెల్ ఆప్షనే ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెల్ చేయాలి. సో చూడండి, సో సెల్ చేసే దగ్గర ఇక్కడ ఇక్కడ ఇంకో చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఇక్కడ మీకు ఐడియా ఉంది కదండి, ఇంట్రాడే అంటే ఈ రోజు కొని ఈ రోజులో అమ్మేయాలి, డెలివరీ అంటే ఇవాళ కొని ఎప్పుడైనా అమ్మేయచ్చు. నెట్ పొజిషన్ అంటే నెట్ పొజిషన్ ఇక్కడ 0 ఉందండి. 0 అంటే మీరు ఎన్ని షేర్స్ తీసుకుంటున్నారు అలాగనమాట. నెక్స్ట్ క్వాంటిటీ ఎన్ని, సారీ ఇది నెట్ పొజిషన్, ఇది నెట్ పొజిషన్ అండి, అంటే స్టేటస్ అది. సారీ ఇక్కడ క్వాంటిటీ ఎన్ఎస్సి అంటే మీరు ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ఎన్ని క్వాంటిటీస్ తీసుకుంటున్నారు, 500, 1000, 500 ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని తీసుకుంటున్నారు, ప్రైస్ ఆఫ్ ది మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర తీసుకుంటున్నారు, బ్యాలెన్స్ మీ యాప్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత అండి, మార్జిన్ మీకు ఎంత బ్యాలెన్స్ ఉంటే ఎంత మార్జిన్ ఇస్తాడు, అంటే మీ దగ్గర 1712 రూపాయలు ఉన్నాయనుకోండి ఇంటూ 5 టైమ్స్ ఇస్తాడనమాట. కానీ నేను నా బేసిక్ ప్రిన్సిపుల్ని 100% ఫాలో అవుతాను. నేను నాకు వాళ్ళ దగ్గర పేమెంట్ అంటే అప్పు తీసుకొచ్చి బిజినెస్ కానీ ఏది చేయొద్దని చెప్తాను కదండి, అందుకే నేను వాళ్ళ మార్జిన్ తీసుకోవట్లేదు. నాకు ఇప్పుడు 4-5 కొన్ని షేర్స్ అడిషనల్గా వస్తాయి కానీ నేను తీసుకోదలుచుకోలేదు. అదర్ కంపెనీస్ ఏదైనా పెట్టి ట్రేడింగ్ చేయాల్సి వస్తే 900కి ఎక్కువ షేర్స్ వస్తాయి కానీ ఐ డోంట్ వాంట్, ఎందుకంటే నా బేసిక్ ప్రిన్సిపుల్ నేను క్రాస్ చేయదలుచుకోలేదు. నాకు ఈ వచ్చిన అమౌంట్తోనే ట్రేడింగ్ చేస్తాను చూడండి. రైట్, చూడండి నేను యాడ్ చేసింది 1000 రూపీస్, ఇక్కడ నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ 990 రూపీస్ ఉన్నాయి. ఎందుకంటే 9 రూపీస్ సంథింగ్ పైసా చేంజెస్ అనేది డెబిట్ చేసుకున్నారు. ఈ యాప్ వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారండి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళు తీసేసుకుంటారు, మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తారు. రైట్, ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 షేర్, ఒక షేర్ కొనడానికి ఒక షేర్కి మనకి అవైలబుల్గా ఉందండి. రైట్, మనం ఇంకా కొనాలనుకుంటే మనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక క్వాంటిటీని సెల్ చేసేయచ్చు. రైట్, చూడండి నేను ఫస్ట్ బేరిష్ మార్కెట్లో ఫస్ట్ ఒక క్వాంటిటీని సెల్ సక్సెస్ఫుల్. చూడండి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ కంపెనీ, ఇదే ఎల్ఎన్టీనే లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ అంటారండి. ఇంట్రాడేలో ఒక క్వాంటిటీ ఒకటే షేర్ తీసుకున్నాను, నేను ఒకటే షేర్ తీసుకొని ఏం చేశాను, స్టార్టింగ్ అమ్మేశాను, సెల్ సక్సెస్ఫుల్ పడ్డది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం బేరిష్ మార్కెట్ లోపల ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ పైన చూడండి, డాష్బోర్డ్లోకి వెళ్ళగానే కనబడుతుంది చూడండి, ఎన్ఎస్సి. నేను ఎన్ఎస్సిలో తీసుకున్నాను, ఎన్ఎస్సిలో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ తీసుకున్నాను కంపెనీ. సో యావరేజ్ ప్రైస్ 4268 దగ్గర తీసుకున్నాను ఒక క్వాంటిటీ. అప్పటికి ఏమైందండి, -9.45 రూపీస్ ఉంది నేను తీసుకున్నమ్మటే. అంటే ఆ టైంకి నేను తీసుకున్నమ్మటే ఏమవుతుంది, బేరిష్లో ఉన్నాను కాబట్టి ప్రైస్ పెరుగుతూ పోతే ఏమవుతుంది, మనకు అనేది మైనస్లోకి వెళ్ళిపోతుంది. కానీ అది తగ్గితేనే మనకు ప్రాఫిట్లో వస్తుంది. సరే లెట్ ఇట్ బి, వెయిట్ చేద్దాం. సార్ మీరు ఇదే కంపెనీ ఎందుకు తీసుకున్నారంటే మరి మీకు ప్రాఫిట్ రావాల్సింది చూపెట్టాలి కాబట్టి నా అనాలిసిస్ నేను చెక్ చేసుకొని చేయాలి, అందుకే ఈ కంపెనీ చూజ్ చేసుకున్నాను. రైట్, -10, -10, -4 రూపీస్, -14 రూపాయలు ఇదంతా ఇప్పుడు నా అమౌంట్ లాస్ట్లోకి వెళ్తుంది. అంటే అక్కడ కంపెనీ పెరిగినట్టు, -13, -9. నాకు కావాల్సింది, నేను బేరిష్ చేస్తున్నా కాబట్టి కంపెనీ వాల్యూ అనేది తగ్గాలి, నేను కొన్న ప్రైస్ దగ్గర నుండి తగ్గాలి. సో ఈ లోపల
అది తగ్గడానికి 1 or 2 మినిట్స్ టైం పట్టిద్ది అన్న ఆలోచనతో నేను ఏం చేస్తున్నానంటే మిగతా కంపెనీస్ కూడా చెక్ చేస్తున్నాను, ఇంకేమైనా కొనడానికి పాసిబుల్ ఉందా అని. అదాని ట్రాన్స్మిషన్కి ట్రై చేశానండి కొనడానికి. సో అదాని ట్రాన్స్మిషన్కి మనం కొనలేము. ఎందుకు కొనలేము సార్ అంటే ఇంట్రాడేలోనే, ఇంట్రాడే ఈజ్ కరెంట్లీ అనవైలబుల్ ఫర్ ది స్టాక్ రైట్. సో ఈ 1 మినిట్ ఈ అదాని ట్రాన్స్మిషన్ కంపెనీ ఉంది కదండి, అదాని ట్రాన్స్మిషన్ కంపెనీ మనం ఇంట్రాడేలో ఎందుకు కొనలేము, ఎందుకు కొనలేమంటే ఇందులో పెద్ద ఇదేం లేదండి. పిఎండ్ఈ అని ఒకటి ఉంటుందండి, ఆ పిఎండ్ఈ రేషియో 25 కన్నా ఎక్కువ ఉందనుకోండి అవి మనం ఇంట్రాడేలో చేసుకోవడానికి పాసిబుల్ ఉండవు. సో అదాని ట్రాన్స్మిషన్ పిఎండ్ఈ రేషియో అనేది 25 కన్నా ఎక్కువ ఉంది, అందువల్ల దానికి ఇంట్రాడే చేయడానికి పర్మిట్ లేదు లైక్ అదాని విల్మార్ లాగా రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక అక్కడ చేయడానికి పాసిబుల్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నదాన్నే నేను దీన్నే కంటిన్యూ చేయదలుచుకున్నాను. సో ఎల్లండి ఇన్ఫోటెక్ చూడండి, ఇప్పుడు నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యి 9:69 టైం ఇక్కడ రైట్ పైన ఉంది టైం చూడండి, ఈ గ్లో ఈ రౌండ్ బాల్ సింబల్ పైన -9 -7 -5 అంటే -7 ఈ మైనస్లో ఉంటే నాకు లాస్ అయినట్టు అండి. ఇప్పుడు ఏమవ్వాలి, నేను కొన్న యావరేజ్ ప్రైజ్ 4000 చూడండి ఇక్కడ ప్లస్ 2 రూపీస్ +1 రూపీకి వెళ్ళింది, అంటే నేను కొన్నది 4268 రూపాయల దగ్గర, సారీ 4268 రూపాయల దగ్గర అమ్మానండి ఫస్ట్. నేను ఇందాక సెల్ అని పడ్డది కదా అమ్మాను కాబట్టి ఇక్కడ -1 అని చూపెడుతుంది క్వాంటిటీ. అదే కొనుంటే నార్మల్గా 1 అని చూపెట్టేది మీరు ఫస్ట్, బేరిష్ చేసి ఉంటే సారీ బుల్లిష్ చేసి ఉంటే 1, 2, 3 అని చూపెడుతుంది ఇలాగా. అదే బేరిష్ చేస్తే మాత్రం మైనస్లో చూపెడుతుంది ఎందుకంటే అమ్మేసాం కాబట్టి. ఇక్కడ ఏం చేస్తామని అమ్మేసిన తర్వాత కొనాలి రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు మార్కెట్, సో ఇక్కడ మార్కెట్ చూడండి, 7 రూపీస్ ప్రాఫిట్, 9 రూపీస్ ప్రాఫిట్, 8 రూపీస్ ప్రాఫిట్ ఫ్లక్చువేట్ అవుతుంది జస్ట్ 2 మినిట్స్లోనే అండి. 6 రూపాయలు ఒక షేర్ మీద, నేను తీసుకుంది ఒకే షేర్ అండి, 6 రూపాయల మీద 8 రూపీస్, 7 రూపీస్, 6 రూపీస్, 6.55 అబ్జర్వ్ ఇట్, 4 రూపీస్ తగ్గుతుంది పెరుగుతుంది, 8 రూపీస్, 4.90, 7.80, 5.5, 5.15. సో చూడండి లెట్ ఇట్ బి, పేషెన్స్ కావాలి, వెయిట్ చేయాలి, అవసరమైతే ఇంట్రాడేలో రైట్ +15 టచ్ అయింది, 19 రూపీస్ ప్రాఫిట్ చూడండి 1 మినిట్లో, 20 రూపీస్, 13, 17. సో చూడండి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకు ప్రాఫిట్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను డిసైడ్ అయ్యానండి, నాకు ఎక్కువ అత్యాశ లేదు ఈ వాల్యూ దగ్గర అమ్మేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇక నేను స్టార్ట్ చేసేసాను అమ్ముదామని డిసైడ్ అయిపోయి 14 రూపాయల దగ్గర 13 రూపాయల దగ్గర అమ్ముదామని డిసైడ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సారీ అమ్మడం కాదు బేరిష్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, బై చేయాలి ఈ వాల్యూని బై చేయాలి రైట్. చూడండి ఏం చేస్తాను, పదమూడు రూపాయల దగ్గర రైట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు క్వాంటిటీ క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ ఏం చేయాలి, మీ దగ్గర ఒకటే ఉంటే మీరు ఒకటే చేయాలండి. లేదు నా దగ్గర లోపల అకౌంట్లో బ్యాలెన్స్ ఎక్కువ నేను ఒక 100 కొన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రాడేలో మీరు బై చేసినట్టు అయిపోతుంది, బేరిష్కి వెళ్ళినట్టు అయిపోతుంది. అందుకే ఒక పేపర్ మీద రాసుకోండి ఎన్ని షేర్స్ కొన్నారో అన్ని షేర్సే అమ్మాలి, మళ్ళీ వాటి నెంబర్స్ ఎక్కువ ఎంటర్ చేయాలి రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, బై చేసేస్తున్నాం అనమాట ఇంట్రాడేలో. ఇక బై ఆప్షన్ ఫస్ట్ సెల్ చేసాం, ఇప్పుడు బై చేస్తున్నాం, బై ఆప్షన్ రైట్, బై ఆర్డర్ సక్సెస్ఫుల్. చూసారండి జనరల్గా మనం జనరల్గా బుల్లిష్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ బై సక్సెస్ఫుల్ పడి తర్వాత సెల్ సక్సెస్ఫుల్ పడుతుంది, కానీ బేరిష్లో ఏమైంది ఫస్ట్ సెల్ సక్సెస్ అయిన తర్వాత బై సక్సెస్ అవుతుంది, సింపుల్ దానికి రివర్స్ అండి అంతే రైట్. సో ఇప్పుడు చూడండి ఏమంటే మనకు మెసేజ్లు వచ్చేస్తాయండి. ఇప్పుడు మీకు ప్రాఫిట్ అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ కనబడుతుంది, ఈక్విటీ ఇంట్రాడే పొజిషన్లో మీకు ఒక్కొక్క షేర్ మీద 13 రూపాయలు వచ్చిందండి ప్రాఫిట్. అదే మీరు 10 షేర్లు కొంటే 130 రూపాయలు, 100 షేర్లు కొంటే 1300, 1000 షేర్లు కొంటే 13,000, 100,000 షేర్లు కొంటే 130,000. జస్ట్ 3 నిమిషాల్లో ప్రాఫిట్ అనేది జనరేట్ అయిపోతుందండి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొంటే అన్ని,
అమ్మడానికి కూడా ఇబ్బంది పడవలసిన లేదండి. అక్కడ మీకు ఒక షేర్ ఉంది కాబట్టి ఒకటి ఎంటర్ చేశారు అమ్మడానికి. అదే మీ దగ్గర 500 షేర్లు ఉంటే తక్కువ 500 కొట్టి అమ్మటే బై చేసేస్తారు, అయిపోతుంది ఈజీ. సో ఇది ప్రాసెస్ అండి, సింపుల్ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. మనకి ఇక్కడ స్ట్రగుల్ అవ్వాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. రైట్. సో సార్ ఇప్పుడు ఓకే సార్, నాకు ఒక షేర్ మీద 13 రూపాయలు వచ్చింది, నేను హ్యాపీ 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 అనుకున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్. ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేసాం, సెల్ చేసాం. ఎంత దగ్గర? 4268 దగ్గర సెల్ చేసేసాను. సెల్ చేసిన తర్వాత 4254 దగ్గర బై చేశాం. ఇప్పుడు మీరు చెప్పండి, 4268 ఎక్కువ, 4251 ఎక్కువ? ఆబ్వియస్లీ 4268 ఎక్కువ. మీరు అంటే హై ప్రైస్ దగ్గర అమ్మేసి యాజ్ యూజువల్గా లో ప్రైస్ దగ్గర కొనుక్కున్నారు, కాబట్టి ఆ రిమైనింగ్ డిఫరెన్స్ అనేది మీకు ప్రాఫిట్ 13 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. రైట్. ఒక షేర్ మీద 13 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ 13 రూపాయలు ప్రాఫిట్ వస్తే సరిపోతుందా అండి? ముందు మనకి ఛార్జెస్ ఎంత పడతాయో తెలుసుకోవాలి. ఛార్జెస్ ఎంత ఛార్జెస్ అప్లికేబుల్ అయితే చూడండి. సో లెట్ స్టార్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఛార్జెస్. సో చూడండి అండి, ఛార్జ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. సో అర్థమైంది కదండి, బేరిష్ మార్కెట్, ఫస్ట్ సెల్ చేసాం తర్వాత బై చేసాం. ఆ డీటెయిల్స్ కూడా చూపెడతాను మీకు, ఏ టైంకి సెల్ చేసాం ఏ టైంకి బై చేసాం అన్న డీటెయిల్స్ కూడా చూపెడతాను. సో ఇక్కడ చూడండి, మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. రైట్. సో ఇక్కడ మనం చేసింది ఇంట్రాడేలో మన క్వాంటిటీ ఎన్ని షేర్లు ఉన్నాయి, ఒకటి ఎంటర్ చేసాం. బై ప్రైస్ ఎంత? బై ప్రైస్ ఎంటర్ చేసాం 2000, నేను యావరేజ్గా వేస్తున్నానండి మామూలుగా 2164, 2225 అక్కడ, సారీ 264కి 264కి తీసుకున్నాం కదా, 2254 దగ్గర కొన్నాం, 2267 దగ్గర అమ్మాం. జస్ట్ వాల్యూస్ వేసాను అప్రాక్సిమేట్లీ. మనకి ప్రాఫిట్ అనేది 13 రూపాయలు జనరేట్ అయిందండి. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ 13 రూపాయలు వచ్చింది. ఇందాక మనకు కనబడ్డది కదా ప్రాఫిట్ 13 రూపాయలు. టోటల్ ఛార్జెస్ 3.93 రూపీస్ అయ్యారు, అంటే 4 రూపీస్ పడుతుందండి ఛార్జెస్. అంటే మీరు మీరు ఇవాళ ట్రేడింగ్ చేసిన దానికి ఒక షేర్ కొని అమ్మి కొన్నందుకు బేరిష్ మార్కెట్లో మీకు 4 రూపాయలు ఛార్జెస్ పడ్డది. అన్ని షేర్స్కి ఇలాగే పడతాయని ఉండదండి, అది డిపెండింగ్ అపాన్ ద షేర్ ప్రైస్, దాని క్యాపిటల్ అమౌంట్ దాన్ని బట్టి వ్యారీ అవుతుంది. నెంబర్ ఆఫ్ షేర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇంకా నెంబర్ ఆఫ్ షేర్స్ని బట్టి వ్యారీ అవుతుంది. సో 13 రూపాయలు మీకు 4 రూపాయలు ఛార్జెస్ తీసేస్తే మీకు ఎంత మిగులుతుందండి? 9 రూపాయలు మిగులుతుంది. ఆ 9 రూపాయలు మీ ప్రాఫిట్ అమౌంట్. సో చూడండి, 9 రూపాయలు మీ ప్రాఫిట్ అమౌంట్. అంటే పొద్దున్న ఉన్న మైనస్లు నేను లాస్ కవర్ చేసుకున్నావా? రైట్. సో వీటితో పాటు ఎడిషనల్ ఛార్జెస్, డిస్ప్లేయింగ్ ఛార్జెస్, లేదా ఇంట్రాడేకు కొన్ని కొన్ని యాప్స్ కొన్ని కొన్ని ఛార్జెస్ ఉంటాయండి. ఇంట్రాడేకు 20 రూపీస్ అని అలా ఛార్జెస్ ఛార్జ్ చేస్తాయి, ఒక్కొక్క యాప్ ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తుంది. సో మనం పే చేయాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు అయిపోయింది చూడండి, డాష్బోర్డ్లో పెట్టేశాను, అది వచ్చేసింది. మనం ట్రేడింగ్ చేసింది అయిపోయింది. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ మీద 13 రూపాయలు ప్రాఫిట్ అనేది మనకి మిగిలిపోయింది. రైట్. మీకు ఇంకొక షేర్ ఇంకొక స్క్రీన్ షేర్ చేస్తానండి. సో అప్పుడు ఇంకా మీకు ఐడియా వస్తుంది. రైట్. సో ఇది కొన్నది, అమ్మింది షేరు. రైట్. ఇప్పుడు మనం బేరిష్ మార్కెట్ ఒక్కసారి చూడండి ఇది. రైట్. మనం తీసుకుంది ఏంటి? ఎల్ఎన్టీతో బేరిష్ చేశాను. 9:15కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు బేరిష్ అంటే ఏంటంటే ఫస్ట్ సెల్ చేయాలి తర్వాత బై చేయాలి. ఎస్బి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, ఎస్బి అనమాట బేరిష్ అంటే. ఎస్బి సెల్ అండ్ సెల్ దెన్ బేరింగ్ అనమాట. ఫస్ట్ సెల్ చేశాను, ఎంత? 4268 దగ్గర సెల్ చేశాను 9:15 ఏఎంకి. 9:18 ఏఎంకి ఇంకో 3 నిమిషాల్లోనే నేను ఫస్ట్ అమ్మేశాను, బై చేసేసాను. గుర్తుపెట్టుకోండి, వీటికి ఇంట్రాడేలో జనరల్గా మనం ఇంట్రాడేలో చేస్తాం. ఇంట్రాడేలో చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర అమ్మాలంటే షేర్స్ ఉండాల్సిన పని లేదు, డైరెక్ట్గానే సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర షేర్స్ ఉంటే అవి సెల్ అయిపోతాయి, చూసుకోవాలి అందుకే ఆప్షన్స్ కూడా.
క్లియర్గా చూసుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు క్లియర్ కట్గా ఐడియా, ఇప్పుడు క్లియర్ కట్ కదండి మీకు ఎలాంటి ఇన్ఫోటెక్ మీద, రైట్ సారీ ఇలాంటి ఇన్ఫోటెక్ కాదు బేరిష్ మీద. సో అందరికి అర్థమైంది కదా బేరిష్, రైట్. సో రేపు మీరు కామెంట్ బాక్స్లో రాయండి మీకు మీకు ఏం అర్థమైంది, లేదా ఏదైనా బేరిష్ అర్థం కాకపోతే బేరిష్ ప్రాసెస్ మెన్షన్ చేసేయండి. అర్థమైనోళ్ళు కూడా కామెంట్ బాక్స్లో ఏమని మీకు అర్థమైంది, బేరిష్ ప్రాసెస్ అంటే ఏంటి, బేరిష్ మార్కెట్ అంటే ఏంటో కామెంట్లో రాయండి. ప్రతి ఒక్కళ్ళు రాయండి. ఎందుకు రాయమని చెప్తున్నానంటే అండి, ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా మన యాన్సియన్స్ నుండి, అంటే మన తాతలు అంతకుముందు తరాల నుండి ఏంటంటే మనకి లాభం అంటే మనకు తెలిసింది ఏంటి, తక్కువలో కొని ఎక్కువలోకి అమ్మితే మాత్రమే లాభం వస్తుంది అనేది మన మైండ్లో ఉంటుంది. సో అలా కాకుండా ఇది కొంచెం క్వైట్ ఆపోజిట్ కాబట్టి మీరందరూ ఒకేసారి, మేము ఇప్పుడు ట్రైన్ అవుతున్న బ్యాచ్ మొత్తం ఒకేసారి కామెంట్లో పెట్టాం, అంటే బేరిష్ గురించి ఒక కామెంట్ రాశాం కాబట్టి మీకు గుర్తుంటుందన్న ఒపీనియన్తో మీకు రాయమని చెప్తున్నాను. అంతకుమించి వేరే ఏం లేదు, రైట్. సో దిస్ ఈజ్ ద బేరిష్ ప్రాసెస్. అందరు క్లియర్ కదండి, ఫస్ట్ సెల్ చేయాలి దెన్ బై చేయాలి ప్రాఫిట్ వచ్చినప్పుడు. అంటే ఎప్పుడు సెల్ చేయాలి ఎప్పుడు బై చేయాలంటే హయ్యెస్ట్ ప్రైస్ దగ్గర ఒక ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ హయ్యెస్ట్ ప్రైస్ దగ్గర మీరు ముందే అమ్మేయాలి. అప్పుడు ఏమవుతుంది, హయ్యెస్ట్ ప్రైస్ దగ్గర నుండి పడిపోవడం స్టార్ట్ చేస్తుంది. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కదా కామెంట్స్లో, ఒక అతను డౌట్ అడిగారండి, ఏమని సార్ మీరు దాని ఏమంటారు, అదాని విల్మార్ ప్రిడిక్షన్ ఇచ్చారు కదా, మీరు హయ్యెస్ట్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, హయ్యెస్ట్ ప్రైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను టక్కున ఇంట్రాడేలోకి వెళ్ళిపోయి ఈ బేరీస్ చేసుకుంటానండి, పడిపోయే ఛాన్స్ ఉంటుందని. సరే నేనంటే నేనని కాదు, ఇంకా ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు, నేను కానీ ఇన్వెస్టర్స్ కానీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నాకు గ్రూప్స్లో వాటిలో అప్డేట్లో అప్డేట్ అయ్యేవాళ్ళు ఏంటంటే టక్కటక్క చెక్ చేసుకొని చేసుకుంటారనమాట అందుకోసం. సో అంతేగాని మీరు డైరెక్ట్గా సార్ మీరు చెప్పేశారు నాకు బేరిష్ అర్థమైంది నేను వెళ్ళిపోతాను రేపు పొద్దున్నే చేసేస్తానంటే చాలా ఇబ్బంది పడతారండి. ఇది మొత్తం ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి. అంతేగాని నాకు బేరిష్ అర్థమైపోయింది డైరెక్ట్గా బేరిష్ చేస్తానని చెప్పి ముందుకెళ్తే మాత్రం ఒక ఓర్లా పడతారు, ముందే చెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే కామెంట్ బాక్స్లో మీరు చూడండి, ఎంత అట్లీస్ట్ ఒక సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మోస్ట్ ప్రాబబ్లీ మీరు పెట్టే ప్రతి కామెంట్కి కామెంట్ బాక్స్లోనే మీ డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. మంచి డౌట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఏ డౌట్ పెట్టినా క్లియర్ చేస్తూనే ఉన్నాను. మోస్ట్ ప్రాబబ్లీ 99% ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. నెక్స్ట్ దాని ఏమంటారు, మంచి క్వశ్చన్స్, యూస్ఫుల్ క్వశ్చన్స్ ఏమైనా బిగినర్స్కి హెల్ప్ అయ్యేలాగుంటే ఆ క్వశ్చన్స్ని నేను ఇక్కడ తీసుకొచ్చి ఆన్సర్ చేస్తున్నానండి. సో ఇది, సో బేరిష్ మార్కెట్ అర్థమైంది కదా, లైవ్లో మీకు చేసి చూపెట్టాను. 16వ తారీఖు 6/2022 డేటు ఈ స్క్రీన్ రికార్డ్ చేసింది నేను. సో ఆ డేట్న జరిగింది ఇది. సార్ మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి మీరు ఇంత క్లియర్గా చెప్పారు ప్రాఫిట్ వచ్చిందని, ఎలాంటి ఇన్ఫోటెక్ కంపెనీ ప్రాఫిట్ వచ్చిందని మీరు గెస్ చేసుకున్నారు, టక్కున 9:15 స్టార్ట్ చేశారు, 9:18 ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, ఎగ్జిట్ అయిపోయారు, బాగుంది సార్ అన్నారు, మరి ఎందుకు సార్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయలేదు? ఇప్పుడు కొంతమంది మైండ్లో డౌట్ వస్తుంది, ఇప్పుడు 1 షేర్ కొన్నారు కాబట్టి సార్కి 13 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, ఒక 1 లక్ష రూపాయలు పెట్టుంటే సార్కి 13,000 ప్రాఫిట్ వచ్చేది కదా, 3 నిమిషాల్లో 13,000 అంటే మాటలు కాదు కదా అని కొంతమంది మైండ్లో డౌట్ వస్తుంది. ఆబ్వియస్లీ బయట మార్కెట్కి సంబంధించి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేకపోతే మేము అందరు ఇన్వెస్టర్లు అమౌంట్ ఎక్కువ పెట్టి చేస్తారండి. కాకపోతే ఈ రోజున అంటే 16/6/2022 అమెరికా ఫెడరల్ బ్యాంక్ అనేది దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి డిసిషను రిలీజ్ చేయబోతుంది ఇంకొక 10-15 నిమిషాలు. ఆ న్యూస్ వచ్చినమ్మట ఏమవుతుందంటే ఐదర్ మార్కెట్ పెరుగుతుంది లేకపోతే కంప్లీట్గా క్రాష్ అవుతుంది, లాస్ట్లోకి వెళ్తుంది. అటువంటి టైంలో పెరిగితే పర్లేదు, అటువంటి టైంలో నాకు ప్రాఫిట్స్ వస్తే పర్లేదు, అదే లాస్ అయిందనుకోండి ఎందుకంత రిస్క్? అందుకే నేనేమంటాను, షేర్ మార్కెట్లో కొంచెం పేషెన్స్ కావాలి, ఇవాళ కాకపోతే ఇంకో గంటాకి చేసుకుంటాను, నో ప్రాబ్లం, పేషెన్సీ కావాలి, పేషెన్సీ ఇంపార్టెంట్ అంతే. సో అందుకోసమే ఈరోజు ఎక్కువ అమౌంట్ పెట్టలేదు, జస్ట్ మినిమం మార్జిన్ అమౌంట్తో మీకు చూపెట్టాను. చూడండి ఇప్పుడు 1000 రూపాయలకి 3 నిమిషాల్లో మీరు 13 రూపాయలు తెచ్చారంటే 1 లక్ష రూపాయలతో ఆల్మోస్ట్ 1300 తీసుకొచ్చేస్తారు, అటు ఇటు 1300 13,000 సంపాదించుకుంటారు, 3 నిమిషాలండి.
దీనికోసం మనం ఏమైనా పొద్దు నుండి సాయంత్రం దాకా ఏమైనా హార్డ్ వర్క్ చేస్తున్నామా? ఏం లేదు కదా, కొంచెం టెక్నిక్స్ ఉపయోగించుకున్నాం. ఈ టెక్నిక్స్, ఈ అనాలిసిస్ ఎలా చేయాలన్నది క్యాండిల్ స్టిక్స్ అని ఉంటుందండి, నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. అది మీ అది మీరు వన్ డే మిస్ అయినా మీరు చాలా ఇబ్బంది పడుతుంది, మీకు అర్థం కాదు నేను చెప్తున్నాను కదా. సో మీకు అందరిలాగా నేను ఓ టెక్నికల్గా వర్డ్స్గా మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఇవన్నీ స్టోరీ మెథడ్లో చెప్పుకుంటూ మీకు ఈజీగా గుర్తుపెట్టేలాగా చెప్తున్నాను. రైట్, సో ఇదే ఇది బేరిష్ మార్కెట్కి సంబంధించిందండి. కొంతమంది నిన్న డౌట్స్ అడిగారండి కామెంట్స్లో. ఒక అబ్బాయి అడిగారు, సో సార్ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్న కంపెనీ రేపు టాప్ గెయినర్స్లో ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎల్&టి ఇన్ఫోటెక్ మార్నింగ్ 170 రూపాయలతో టాప్ గెయిన్లో కనబడ్డది, రేపు కూడా ఉంటుందా అంటే గ్యారంటీ లేదండి. ఇది మార్కెట్ అండి. ఒక కంపెనీ ఒకరోజు ప్రాఫిట్లోకి వెళ్తుంది, నెక్స్ట్ డేనే ఇంకో కంపెనీ మారుతుంది, నెక్స్ట్ డేనే ఇంకో కంపెనీ మారుతుంది, ఎక్స్వైజెడ్ జరుగుతుంటాయి. ఒక్క కంపెనీ ఉంటుందనేది కరెక్ట్ కాదు. రైట్, సో అతని డౌట్ కూడా క్లియర్ అయింది. ఇంకొకటి నేను మీకు చెప్పానండి, న్యూసెస్ యూట్యూబ్లో, గూగుల్ క్రోమ్లో, న్యూస్ పేపర్స్లో కాకుండా యూట్యూబ్స్లో, గూగుల్ క్రోమ్స్లో కొన్ని కొన్ని న్యూస్, అన్రిలేటెడ్ న్యూస్ వస్తుంటాయండి. అవి ఏంటంటే మార్కెట్లో మనం లాస్ చేయడానికి వస్తాయి. అది కూడా మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపెడతాను చూడండి. రైట్, ఇది ఈరోజు వచ్చిన న్యూస్ అండి. ఇది కూడా రికార్డ్ చేశాను చూడండి. మున్ముందు మరింత నష్టాలు ఉండవచ్చు, వాడు ఉండవచ్చు అన్నాడు కానీ నష్టం ఉంటుంది అని మాత్రం చెప్పలేదండి. ఇది ఎప్పుడు పెట్టాడో చూడండి. ఇది స్క్రీన్షాట్ మాత్రమే ఇప్పుడు పెడతా కానీ, రైట్. సో చూడండి, మున్ముందు మరింత నష్టాలు ఉండవచ్చు, వెనక్కి తీసుకోవద్దు. అంటే దీని మీనింగ్ అంటే ఏంటంటే, మార్కెట్ డౌన్లోకి వెళ్ళినా మీరు మీ షేర్స్ని అమ్మొద్దు, అమ్మితే ఏంటంటే మీరు లాస్ట్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఇండికేట్ చేస్తున్నారండి. అంతకు మించి ఏం లేదు, మీకు అమ్మొద్దని. రైట్, ఇది ఇక్కడ డేట్ చూడండి, 15వ తారీఖుని చెప్పాడండి, జూన్ 15 చెప్పాడు. మనం ఈ సెషన్ జూన్ 16 పెట్టుకుందాం. అతను మార్కెట్ నష్టాల్లో ఉండొచ్చు అని, గుడ్ రిటర్న్స్ అని చెప్పి ఎవరో లైవ్ న్యూస్లో అతను చెప్పారండి. నాకు వన్ ఆఫ్ ది ఫ్రెండ్ నాకు ఫార్వర్డ్ చేశారు మార్కెట్ నష్టాల్లో ఉండొచ్చు అని. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో ఇతను మార్కెట్ నష్టాల్లో ఉందంటే కంపల్సరీ మార్కెట్ ప్రాఫిట్లోకి వెళ్తుందని చెప్పి నెక్స్ట్ డే మార్నింగే డౌట్ వచ్చింది. మనం చూసాం కదండి, జూన్ 16 మార్నింగ్ సెషన్స్లో మార్నింగ్ మార్కెట్ ప్రాఫిట్లో ఉంది. తర్వాత ఫెడరల్ యూఎస్ఏ నుండి డిసిషన్ రాగానే అప్పుడు పడిపోయింది. అందుకే మార్కెట్ ఎవరి చేతిలో ఉండదండి. మనం చేయాల్సిందల్లా మన నాలెడ్జి, మన తెలివితేటలు, మన స్కిల్స్ ఉపయోగించి మనం ప్రాఫిట్ లోపలికి వెళ్ళిపోవడం అంతే. ఇదేదో న్యూస్ వచ్చింది, అదేదో న్యూస్ వచ్చింది అని చెప్పి వీటిని షేర్ చేసుకుంటూ లాస్ వచ్చేసింది అది ఇది అని చెప్పి మనం ఎప్పుడు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఎందుకు వెనక్కి తీసుకోవద్దని, ఎందుకు అమ్మొద్దు అన్నాడు అంటే అండి, ఈరోజు కాకపోయినా రేపు పెరిగిద్ది, రేపు కాకపోతే ఎల్లుండి పెరిగిద్ది. అదే మీరు అమ్మేస్తే, ఇప్పుడు మీరు 100 రూపాయల దగ్గర తీసుకున్నారండి, ఏదో మార్కెట్ లాస్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఒక 80 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయిందని మీరు అమ్మేసేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 20 రూపాయలు 20 రూపీస్ లాస్లోకి వెళ్ళిపోతారు. అదే మీరు వెయిట్ చేశారనుకోండి, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఆర్ 1 వీక్. నేను చెప్పాను కదా, షేర్ మార్కెట్లో బేసిక్గా మనకు కావాల్సింది పేషెన్సీ. వెయిట్ చేశారనుకోండి, మీ జాబ్ మీరు చేసుకుంటే దీన్ని వదిలేస్తారు, పెరిగినప్పుడే అమ్మేయచ్చు. సో కాకపోతే కొన్ని ఏంటంటే అప్డేట్స్ ఉండాలి. మళ్ళీ ఏదైనా కంపెనీ ఇంకా బాగా డౌన్ఫాల్ అవుతుంటే అప్పుడు అమ్మేయచ్చు అండి. అట్లీస్ట్ మీరు కొన్న షేర్ ప్రైస్ దగ్గర 20% డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు అమ్మేసి వేరే పెరిగే మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని కొనొచ్చండి. నేను సజెస్ట్ చేస్తాను అలాగే, ఓకేనా? లేదంటే ఆ కంపెనీ ఈ మంత్ ఏదో ప్రాబ్లం ఉంది, డౌన్లో ఉంది అనుకుంటే నెక్స్ట్ మంత్ కంపల్సరీ పెరిగిద్ది, రిటర్న్ మీరు అనేది ఉంచవచ్చు, సమ్మకుండా ఉంచవచ్చు. సో దీనికోసం మీరు ఏ ట్రేడింగ్ చేయాలో నేను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్లో మీకు చెప్పాను, మీకు ఐడియా ఉంది. రైట్, ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, నేను రోజు మీ డౌట్లు క్లియర్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు ఆల్రెడీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ చెప్పాను, ఏది చిన్న కథ చెప్పినట్టు ఉయ్యాలు ఊగుతున్నారని చెప్పేసి మీకు ఒక కథలాగా చెప్పాను. రైట్,
ఇప్పుడు నేను ఈరోజు చేసిన ట్రేడింగ్ ఏంటి? మీరు ఆల్రెడీ విన్నదే కదా, మీకు చెప్పిన టైప్స్లో ఏ టైప్ కిందకి ట్రేడింగ్ వస్తుంది, ఏ టైప్ కిందకి ఈ ట్రేడింగ్ వస్తుంది మీరు ఆలోచించి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. దాంతోపాటు మీరు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు బేరిష్ మార్కెట్కి డెఫినేషన్ మాత్రం కామెంట్ బాక్స్లో రాయండి. మీకు అర్థం కాకపోతే సార్ నాకు ఇది అర్థం కాలేదని రాయండి, నాకు ఇది అర్థం కాలేదు, బేరిష్ మార్కెట్లో ఈ పాయింట్ అర్థం కాలేదు, ఇలా చేయడం అర్థం కాలేదు అంటే అవసరమైతే నేను ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ఇష్యూస్ ఎట్ ఆల్ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ బేరిష్ మార్కెట్ వల్ల మీకు ఏమవుతుంది, ఏమర్థమైందండి? అందరూ మార్కెట్ లాభాల్లోకి వెళ్తే మాత్రమే మనం ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ బేరిష్ మార్కెట్ వల్ల ఏమైంది, మార్కెట్ లాస్లోకి వెళ్ళినా మనం ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాం. అంటే మార్కెట్లో ఏం జరుగుతుందో మనకు అనవసరం, అది మార్కెట్ ప్రాఫిట్లోకి వెళ్ళనియండి, లాస్లోకి వెళ్ళనియండి, మనకి వాటితో సంబంధం లేదు. మన వర్క్ ఏంటి, లాస్లోకి వెళ్తే బేరిష్లోకి వెళ్ళి చేసుకుంటాం, ప్రాఫిట్లోకి వెళ్తే బుల్లిష్లోకి వెళ్ళి చేసుకుంటాం, ఈజీగా ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవాలి. సో ఇది అండి బేరిష్ మార్కెట్కి సంబంధించింది. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నేను చేసిన ట్రేడింగ్, ఏ ట్రేడింగ్, ఐదర్ డెలివరీ ట్రేడింగా, ఇంట్రాడేనా, షార్ట్ సెల్లింగా, స్కెప్లాంగ్ ట్రేడింగా, మొమెంటం ట్రేడింగా, సో ఏ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగా, ఇన్ని ట్రేడింగ్ మీకు టైప్ చెప్పాను కదండి, వీటిలో ఏ ట్రేడింగో మీరు ఆలోచించండి. సార్ మరీ మీరు కామెడీ చేస్తున్నారు సార్, ఇంట్రాడేలో చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ ఏంటి సార్ ఇన్ని ట్రేడింగ్లు అడుగుతున్నారు అనొద్దు. ఇంట్రాడేలో చేస్తున్నాను, చేసినాను సంగతి మీకు తెలుసు నాకు తెలుసు, కానీ నేనేం చేశాను, మార్కెట్ లోపలికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను. ఇంట్రాడేలో మీకు చెప్పినట్టు ఒక క్యాండిడేట్ పొద్దున్న 9 భావన నుండి 3:30 దాకా ఉయ్యాలు ఊగినట్టు నేను అవ్వలేదు. నేనేం చేశాను, 9:15కి వచ్చాను, 9:18కి వెళ్ళిపోయాను, 2-3 నిమిషాలు వెళ్ళిపోయాను, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ట్రేడింగ్ని ఏమంటారు, కామెంట్ బాక్స్లో రాయండి. ఇవన్నీ మీకు ఎందుకు రాయండి అంటున్నానంటే అండి, మీకు రీకాల్ కోసం, మీకు గుర్తుండడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా అండి? సో అందరూ బేరిష్కి డెఫినేషన్ రాయండి, రీకాల్ రాయండి, గుర్తుపెట్టుకోండి, బుల్ అయినా బేర్ అయినా ఏ యానిమల్ అయినా సరే ఆట ఆడిచ్చే సత్తాం అనుకుంటే ప్రాఫిట్స్ ఎలాగైనా గెయిన్ చేసుకోవచ్చు. ఇవి జస్ట్ సింబల్స్, అంతే. మన నాలెడ్జ్, మన స్కిల్స్తో వెళ్ళిపోదాం, మనం గెయిన్ చేసుకుందాం. నాకు తెలిసి అందరికీ బేరిష్ మార్కెట్ అర్థమై ఉంటుంది అనుకుంటా, లైవ్లో చూపెట్టాను. లేదు కావాలి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను, 2 టైమ్స్ అయిన చెప్తాను. సో దీనివల్ల బెనిఫిట్ ఏమైందంటే అర్థమైంది కదండి, ఇర్రిలెవెంట్ విత్, మనకు మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్ లాస్లోకి వెళ్ళినా లాభాల్లోకి వెళ్ళినా మనకు కావాల్సింది మనం గెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్ అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ సెషన్లో రాయండి. రైట్, యాజ్ యూజువల్ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. రైట్ అండి, మరి నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్, టేక్ కేర్. అండ్ సాటర్డే సండే హాలిడేస్ కదా, మండే కలుద్దాం. అంటిల్ ఈ ప్రాక్టీస్ చేస్తుండండి వీటిని.